ఈ నత్తారామ క్షేత్రంలో ఈ రామలింగేశ్వర స్వామి ఒక వైశాఖ మాసమే స్వామి దర్శనిస్తాడు. అంటే ఈ రామలింగేశ్వర స్వామి ఎలా ప్రతిష్ట అంటే పరసమాల వారు ప్రతిష్ట తండ్రి ఆజ్ఞ తల్లిని చెబితే వేణుకాదేవి ఆ దోష పరిహారార్థం ఎక్కడైతే ప్రతిష్ట మనం కైలాస పర్వతం చివరి దగ్గర ఇదంతా దండగారు ఎరణ్యులు ఎవరుంటారు కుళ్ళు సింహాలు ఋషులు మహర్షులు అలాంటి వాళ్ళు గోబజ్జిలో నూనె తీసుకుని నూతిలో కోసం జపది చేసుకునేవారు. ఇది ఎప్పుడైతే ఈ గోస్తనది గోవు స్థానం నది అండి ఈ నది ఎప్పుడొచ్చి వస్తుందో వాళ్ళు పైకి వచ్చి మాయమైపోయారు. ఆయన ఇక్కడికి వచ్చేడికి ఓంకార సిద్ధమైన ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంచేత ఒక వైశాఖ మాసం ఆ స్వామి ఆ నీటిలోనే ప్రతిష్ఠేశాడు. అంచేత ఒక వైశాఖ మాసం స్వామి దర్శనం చేసుకోవాలండి. తర్వాత 11 నెలలు కూడా స్వామివారి నీటిలోనే ఉంటాయండి. ఈ నదిలోనే
ఈ ఇసిగా నత్తగొలలు ఆల్చప్పలు ఏ ఉన్నాయో అదే ప్రతిష్ఠ చేశాడు. ఈ వైశాఖ మాసమే స్వామి మాకు దర్శనిస్తారు. 11 నెలలు కూడా నీటిలోనే ఉంటాడు. అంచేత ఈ స్వామి నెలలు వచ్చి ఈ ఏకాశులు ఆ స్వావారాలు పౌర్ణమి మాసరాత్రి ఇలాంటి పర్వదినాల్లో స్వామి విపరీతంగా స్వామివారు వచ్చి స్వామివారి తీర్థప్రసాదం తీసి చేయడం ప్రార్థన.